మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే. వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. భారీ వర్షాలతో వరద ఉధృతికి కొల్లేటి లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. గ్రామాలకు వరద పోటెత్తడంతో వీధులు జలమయమయ్యాయి. స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. విజయవాడలో విలయ తాండవం చేసిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు ప్రాంతాన్ని వణికిస్తోంది. ఒకవైపు బుడమేరు, మరోవైపు తమ్మిలేరు, ఇంకోవైపు రామిలేరు, ఇలా అన్ని వాగుల నుంచి వచ్చిన వరద కొల్లేటిని చుట్టుముట్టింది. దీంతో కొల్లేరు జల దిగ్బంధంలో ఉంది. వరద ఉధృతికి కొల్లేరు గ్రామాలకు వెళ్లే రహదారులు నీట మునగడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కొల్లేరు ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాల వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బుడమేరుకు వచ్చినటువంటి వరద ముంపుతో కూడా చూస్తే ప్రధానంగా కొల్లేరుకు సంబంధించినటువంటి గ్రామాలు కూడా కకావికలం అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి మణుగూరు గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో చూస్తే కనుక నివాసాలలో కూడా పూర్తిగా వరద నీరు చేరటంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మణుగూరుకు సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తే కనుక నివాసాలకు సంబంధించి ఒక్కసారిగా వరద నీరు రావటం, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం, కూడా వాహనాలన్నీ కూడా పూర్తి చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా పూర్తిగా నీటిలో మునిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. 3-4 రోజుల నుంచి వరద వచ్చి ఇలా ఇల్లులు మునిగిపోయి మా గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి సౌకర్యాలు లేవు, కనీసం వాటర్ లేవు తాగడానికి, కూరగాయలు ప్రతీది కూడా ఏది కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న పరిస్థితుల్లో మన స్థానిక ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాసరావు గారు కానీ, మండల స్థాయి అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ ఇలా ఊర్లోకి వచ్చి ఊరు పరిస్థితి ఎలా ఉంది, ఏ ఇల్లులు ఎలా మునిగిపోని ఎవరిని బాధలు పడుతున్నారు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏంటని చెప్పేసి ఎవరు పట్టించుకునే నాదులు లేరండి. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక చుట్టూ నీరున్నా కానీ పూర్తిగా తాగుతాకు సంబంధించి తాగునీరు లేకుండా పూర్తిగా కటకట్లాడిపోతున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా సంబంధించి చూస్తే కనుక నివాసాలు ఏదైతే నివాసాలన్నింటిలో కూడా నీరు చేరటం, ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా పాడాయని చెబుతున్నారు. మరోవైపు తమకు సంబంధించిన నేతలు కానీ, ఎవరైతే ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో, పాలకులు కానీ అధికార యంత్రాంగం కానీ తమ గోడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు, పూర్తి స్థాయిలో కూడా తమను ఆదుకోవాలని చెప్పి మణుగూరుకు సంబంధించిన గ్రామస్తులు కోరుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. వీడియో వాళ్ళతో రాజు, సాక్షి టీవీ, కొల్లేరు నుంచి. ఏలూరు జిల్లాలోని కొల్లేరు వాసులకు కంటి మీద కునుకే కరవైంది. ఒకవైపు ఎడతెరిపి లేని వర్షం, మరోవైపు ముంచేసిన వరదతో వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో కనీస నిత్యావసర సరుకులు దొరకక అల్లాడిపోతున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా పట్టించుకునే నాథుడు లేక ప్రాణాలకు తెగించి నాటు పడవలపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొందని కైకలూరు నియోజకవర్గం మండపల్లి మండలంలోని ముంపు గ్రామాల వాసులు అంటున్నారు. మా ప్రతినిధి రాజు అందిస్తున్న రిపోర్ట్. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద మంచినీరు సరస్సు ఏదైతుందో కొల్లేరు సరస్సులో ఉన్నాం. ఈ సరస్సుకి సంబంధించి కూడా ప్రధానమైనటువంటి వాగులు ఏదైతే ఉన్నాయో, బుడమేరు కానీ, తమిళేరు కానీ, రామిలేరుకు సంబంధించినటువంటి వాగుల నుంచి కూడా భారీ స్థాయిలో కూడా వరద ఉధృతి చేరుతుందని చెప్పొచ్చు. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వరదకు సంబంధించి కూడా ఎగువ స్థాయిలు పోటెత్తడంతో సుమారు కొల్లేరుకు సంబంధించి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు. చూసుకుంటే కనుక గతంతో పోల్చుకుంటే కనుక సుమారు 10 సంవత్సరాల తర్వాత ఎక్కువ స్థాయిలో కూడా బుడమేరు నుంచి కానీ, ఇటు తమ్ములేరు నుంచి కానీ వరద నీరు ఎక్కువగా రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు అంతా కూడా పూర్తిగా నిండుకుండా తలపిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అంతా కూడా పూర్తి స్థాయిలో పడవల మీద రాకపోకలు చేస్తున్నారు. ఇక్కడ వీరున్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. నడుతున్నాము, మాకు ఆహారం కూడా లేదు, మాకు నాయన నీళ్లు లేవు, మాకు తాగితే మంచినీళ్ళు లేవు. పినమాకలంకేనండి మాది, పినమాకలంక మాది, మా మంచినీళ్ళు లేవు. కట్టుకుంటే వస్త్రాలు కూడా నిండా మునిగిపోయి ఉన్నాము. ఈ ఊరు వచ్చే కైదులు వెళ్దాం కానీ ఏదైనా తెచ్చుకుందామని వెళ్తామండి. ఏమి లేదు, అన్నవాహారం లేవు మాకు. ఏమన్నా దయచేతారా, మేము దండ పెట్టుకుంటున్నామండి. ఆ పరిస్థితి చూస్తేనే అంటే చాలా కష్ట పరిస్థితిలో ఉన్నదండి. దానికోసం మేము ఇప్పుడు కొలేటు ద్వారా ఇదంతా మునిగిపోతే రోడ్డు గ్రామ తరఫున మేము గ్యామ్ పెద్ద మనుషులుగా బయలుదేరి ఒక సింగరాల తోటకేసి వెళ్లి మనం ఈ కొత్త పడవ కొనడం జరిగిందండి. ఇది మొత్తం పడవను ఇంజిన్ బోర్డుతో సహా కొంటే 2 లక్షల రూపాయలు అయిందండి. దాన్ని గ్రామానికి మేము తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పడకోకుండా మన రోడ్డుకి జేరుస్తున్నామండి. ఏటి సరుకులు కానీ ఈ సమస్తం వస్తువులు కానీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. అసలు ఆహారాలు కాడని మాకు అందుతలేదు. ఇక్కడ అంటే ఎంఆర్ఓ గారు వాళ్ళు ఉన్నారంటే అందిస్తాం అన్నారు, ఎంతవరకు ఎవరు అందించినట్టు ఏం కనపడలేదండి. దీనికోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది ముళ్ళు సరిద్దంతా మా మీదకి వచ్చేసిందండి. వచ్చేది మాది బుడివేరు పైన రామపురం పుట్టకుంట మొత్తం బుడివేరు అంతా మునిగిపోయి మాకు సరిది వచ్చేస్తుందండి. మొత్తం మునిగిపోయేది మాదే అండి. ఈ పిన్మా గ్రామం మొత్తం మునిగిపోయి మళ్ళీ బుడివేరు అంటే అక్కడ లాగట్లేదండి. ఉప్పుడేడు ఆగిడి ఉప్పుడేడు లాగట్లేదు. ఆ సరిద్దంతా మళ్ళీ పొంగుతుందండి. గ్రామాలు
చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ హాస్పిటల్ కానీ అలాంటి మెడికల్ హాస్పిటల్ ఏమి లేవండి. ప్రస్తుతం మెడికల్ ఏమి లేవండి. అంటే చిన్న ఒక డాక్టర్ మా వస్తుంది, ఆవిడే కొంచెం బిల్లలు ఇస్తున్నారు, బలగిన ఉన్నారు, జ్వరాలు వస్తున్నాయి. ఊరి మీద ప్రెసిడెంట్ గారు పోని మాకు వేసారండి ఇది, ఈ సదుబాబు అయినా లేకపోతే మాకు తెచ్చుకుంటా తింటా కూడా ఏమి ఉండేవి కదండి. 4 కిలోమీటర్లు అండి. దారి లేక మరేపు ఉన్నటువంటి వస్తువులు లేక ఎటువంటి వస్తువులు కూడా లేకుండా పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. తమకు సంబంధించిన గ్రామంలో మెడికల్ ఫెసిలిటీ కానీ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే పునరావాసం కానీ ఊరు మొత్తం మునిగిపోయినా కానీ అధికార యంత్రం కూడా పట్టించుకోలేదు, పాలకులు కూడా తమ వైపు చూడలేదని చెప్పి వీరు కూడా వాపోతున్న బస్సు కూడా కనబడుతుంది. వీడి జస్ట్ బాలుతో రాజు సాక్షి టీవీ కొల్లేరు నుంచి. కొల్లేరు వరద ముంపుతో ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన తమకు వరద ముంపు రూపంలో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపల చెరువుకు 2 లక్షలు, రొయ్యల చెరువులకు 4 లక్షల వరకు ఖర్చు చేశామని, తమ కష్టమంతా కొల్లేటి పాలైందని వాపోతున్నారు. కాపాడుకునేందుకు మెస్ట్లు వలలు అడ్డుపెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని పెనమాకలంక గ్రామవాసులు అంటున్నారు. 2006 తర్వాత మళ్లీ కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. 13 లంక గ్రామాల్లో నీరు చేరింది. ప్రధాన రోడ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలూరు కొల్లేరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మండవల్లి మండలంలోని పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, శ్రీరాంసాగర్, ముర్చుమర్రి, పులపర్రు, కొవ్యాడలంక గ్రామ రహదారులు మునిగిపోయాయి. కైకలూరు మండలం పెంచికలమర్రు, కొట్టాడ, శృంగవరపుపాడు ప్రమాదపు టంచున ఉన్నాయి. గుడివాడలంక, కొక్కినాయకలంక, ప్రతికోళ్లలంక, పైడిచింతపాడు, పెదయాగనమిల్లి, కోమటిలంక, కలకుర్రు గ్రామాలు రోడ్లతో లేక జలమయమయ్యాయి.